మేడేను పురస్కరించుకొని వేములవాడ మున్సిపల్ కార్యాలయం ఆవరణలో సిఐటియు ఆధ్వర్యంలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు గుర్రం అశోక్ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి, రాజు, బీజేపీ జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ, కమిషనర్ శ్యామ్ సుందర్ రావులతో పాటు పలువురు కౌన్సిలర్లు హాజరై కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ కరోనా కష్టకాలంలోనూ కార్మికులు చేస్తున్న సేవలు వెలకట్టలేనివని కొనియాడారు. మరి మేడే జెండా ఆవిష్కరించడం జరిగింది. మరి ఆ ఈఎస్ఐ కట్టుడే కానీ ఆఫీస్ నుంచి కడతలేము ఆ విషయం. అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మిక సోదరులకు ప్రత్యేకంగా మున్సిపల్ కార్మికులు అందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ప్రపంచ కార్మికుల కోసం, హక్కుల పోరాటం కోసం ఆస్థాయిచ్చే లేబర్ కూడా మనం ఇవ్వాలని ఆ రోజు భారతదేశం కూడా రావాలని కోరుతా ఉన్నాం. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సిఐటియు మిత్రులకు అందరు కూడా మరొకసారి కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం సందర్భంగా కార్మికులందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. దానిలో భాగంగానే ఈరోజు మున్సిపల్ కార్యాలయం ముందు సిఐటియు ఆధ్వర్యంలో కార్మికుల ఆధ్వర్యంలో గౌరవ కౌన్సిలర్స్, పట్టణ జిల్లా నాయకత్వంలో మేము కూడా వారందరికీ సహాయ సహకారం అందించుకుంటామని సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ కార్మికులు కూడా అందరి కోసం భాగంగా తెలియజేసుకుంటున్నాను.